हेलो हाय एवरीवन वेलकम बैक टू माय चैनल तेलुगु एर्निंग टिप्स फ्रेंड्स वीडियो मैं ईसीएस अंटे एंटी ईसीएस लो एन्नी रकालु उंटायि ईसीएस चार्जेस एंदुकु पड़तायि वीडियो क्लियर गा तेलुसुकुंदाम वीडियो चाला चिन्नदी एक्कड़ा स्किप चेयकुंडा एंड वरकु चूसारंटे खच्चितंगा मीकंटे ओक क्लारिटी वस्तुंदी दानिकंटे मुंदु मीरु मन चैनल की फस्ट टाइम विजिट चेसिनट्लयिते गनुक वीडियो किंद कनिपिंचे सब्सक्राइब बटन क्लिक चेसुकोनि पक्कने कनिपिंचे बेल ऐकान एक्टिवेट चेसुकोवडम द्वारा ना लेटेस्ट वीडियोस अयिते मीरु नोटिफिकेशन रूपंलो पोंदొచ్చు चलो लेट अस गो टू द टॉपिक फ्रेंड्स चूडंडी ईसीएस अनेदी ईसीएस फुल फॉर्म वच्चेसी एलक्ट्रॉनिक क्लियरिंग सिस्टम अंटारన్నమాట ఇది ఆన్లైన్ త్రూ జరిగేది నార్మల్ గా చెప్పాలంటే గో క్యాష్లెస్ అనే నినాదంపై వర్క్ చేస్తున్నమాట ఇంతకుముందు మనం క్యాష్ పేమెంట్ చేస్తున్నాం హ్యాండ్ టు హ్యాండ్ ఇచ్చేవాళ్ళమాట అలా కాకుండా మనము క్యాష్లెస్ ఆన్లైన్ ద్వారా మన యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఎలా చేస్తామో అదే విధంగానే ఈసీఎస్ నడుస్తుందన్నమాట ఈసీఎస్ అనేది మనకి ఆన్లైన్ ద్వారా ఒక పీరియాడిక్ సిస్టమాటిక్గా జరిగేటువంటి ట్రాన్సాక్షన్స్ ఇచ్చేటువంటి ఇన్స్ట్రక్షన్స్నే మనం ఈసీఎస్ అంటాం అన్నమాట అంటే ఒక ట్రాన్సాక్షన్ అనేది ఒక రెగ్యులర్ ఇంటర్వెల్లో రిపీటెడ్గా జరుగుతూ ఉండాలి అలాంటి వాటికి ఈసీఎస్ అనేది ఇస్తారన్నమాట ఈసీఎస్ అనేది ఒక బ్యాంక్ నుంచి మల్టిపుల్ బ్యాంక్స్కైనా ఉండొచ్చు వేరే మల్టిపుల్ బ్యాంక్స్ నుంచి ఒకే బ్యాంక్ అయినా ఈసీఎస్ అనేది ఇవ్వచ్చు అన్నమాట బల్క్ ట్రాన్సాక్షన్స్ చేయడానికి ఈ ట్రాన్సాక్షన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఈసీఎస్ అనేది వచ్చి మనకు వచ్చేటువంటి శాలరీస్ ఈసీఎస్లో వస్తాయి లేకపోతే ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ కానివ్వండి ఏదైనా బిల్స్ పే చేయడం కానివ్వండి డ్యూస్ కానివ్వండి పెన్షన్స్ కానివ్వండి డివిడెండ్స్ కానివ్వండి ఇవన్నీ కూడా ఈసీఎస్ మెథడ్లో నడుస్తాయి అన్నమాట ఎందుకంటే ఈసీఎస్ మెథడ్ ద్వారా శాలరీస్ ఎలా వస్తాయంటే ప్రతి మంత్కి ఒక స్టిపులేటెడ్ టైం ఉంటుందన్నమాట డేట్ అండ్ టైము ఆ టైంకి జస్ట్ ఒక నొక్కగానే ఆటోమేటిక్గా ఈసీఎస్ ద్వారా ఎంతమంది అయితే ఎంప్లాయీస్ ఉన్న వాళ్ళందరికీ కూడా శాలరీస్ అనేది క్రెడిట్ అయిపోతాయి ఇది ఈసీఎస్ సిస్టమ్ ద్వారా జరుగుతుంది అన్నమాట మ్యాక్సిమం మరి ఈ ఈసీఎస్లో మనకి రెండు రకాలున్న ఈసీఎస్ డెబిట్ అండ్ ఈసీఎస్ క్రెడిట్ ఈసీఎస్ క్రెడిట్ అంటే మనకి ఎవరైతే ఎక్కడి నుంచి అయినా కానీ క్రెడిట్ రావాల్సి ఉంటే లేకపోతే ఏదైనా కానీ ఒక ఇన్స్టిట్యూట్ లేదా బ్యాంక్ అనేది ఒక వ్యక్తికి క్రెడిట్ చేస్తుంటే కనుక దానికి ఈసీఎస్ క్రెడిట్ అంటారు అంటే శాలరీస్ కానివ్వండి ఇంట్రెస్ట్ కానివ్వండి డివిడెండ్ కానివ్వండి పెన్షన్స్ అలాంటివి ఏదైనా పే చేస్తుంటారు కదా అలాంటి వాటికి ఈసీఎస్ క్రెడిట్ అనే టర్మ్ అనేది యూజ్ చేస్తారనమాట ఈసీఎస్ డెబిట్ అంటే మనం ఏదైనా బిల్స్ పే చేస్తుంటాం కదా యూటిలిటీ బిల్స్ కానివ్వండి ఇన్సూరెన్స్ ప్రీమియం కానివ్వండి లోన్ ఈఎంఐస్ కానివ్వండి ఇలాంటివన్నీ కూడా ఈసీఎస్ డెబిట్ కిందకి వస్తాయన్నమాట మరి మనం ఏదైనా కానీ ఆన్లైన్లో ప్రోడక్ట్ తీసుకున్నప్పుడు లేదా ఏదైనా వస్తువు కొన్నప్పుడు లేదంటే ఏదైనా లోన్ తీసుకున్నప్పుడు ఒక పర్టికులర్ అమౌంట్ మంత్ ఆన్ మంత్ అనేది డెబిట్ అవ్వాల్సి ఉంటుందన్నమాట సో ఆ మంత్ ఆన్ మంత్ పర్టికులర్ అమౌంట్ డెబిట్ అవ్వడానికి ఈసీఎస్ అనేది ఒక ప్రాసెస్ ఉంటుందన్నమాట ఎలక్ట్రానిక్ క్లియరెన్స్ సిస్టమ్ అనేది అది మీరు యాక్సెప్ట్ చేస్తేనే అవుతుంది ఇనిషియల్గా మీరు ఒక చెక్ ద్వారా కానివ్వండి లేదా ఆన్లైన్లో టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ చేసి కానివ్వండి ఈసీఎస్ అనేది మీరు ఫిల్ చేస్తారనమాట సో మంత్ ఆన్ మంత్ ఒక పర్టికులర్ టైంలో పర్టికులర్ డేట్లో ఆ పర్టికులర్ అమౌంట్ అనేది మీ అకౌంట్ నుంచి డెబిట్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఫ్లిప్కార్ట్ లేదా అమెజాన్ నుంచి ఒక ప్రోడక్ట్ కొన్నాను దాన్ని ఈఎంఐగా కన్వర్ట్ చేశాను మంత్ ఆన్ మంత్ ఒక 3000 వస్తుంది అనుకోండి ఆ 3000 అమౌంట్ అనేది ప్రతి మంత్ వాళ్ళు ఇచ్చిన డేట్కి ఆటోమేటిక్గా నా అకౌంట్లోంచి డెబిట్ అయ్యి అకౌంట్కి వెళ్ళిపోతుంది అనమాట సో ఎప్పుడైతే ఈ అమౌంట్ ఆ పర్టికులర్ అకౌంట్లో లేకపోతే ఈసీఎస్ రిటర్న్ ఛార్జెస్ అంటారు అంటే ఎప్పుడైతే వాళ్ళు పర్టికులర్ ఇన్స్టిట్యూట్ లేదా ఫ్లిప్కార్ట్ వాళ్ళు వచ్చి నా అకౌంట్లో అమౌంట్ తీసుకోవడానికి ట్రై చేసినప్పుడు అకౌంట్లో సఫిషియెంట్ ఫండ్స్ లేకపోతే ఏమవుతుందంటే బౌన్స్ అయిపోతుంది ఆ బౌన్స్ వల్ల మనకి పెనాల్టీ అనేది ఇస్తారనమాట ఆ పెనాల్టీనే ఈసీఎస్ బౌన్స్ ఛార్జెస్ ఆర్ ఈసీఎస్ రిటర్న్ ఛార్జెస్ అంటారు అది అప్రాక్సిమేట్గా ₹250 ప్లస్ జిఎస్టీ 18% ఆఫ్ 250 అంటే దాదాపు మనకి ₹290 అనేది మీకు ఛార్జెస్ పడుతుంది 90 or 95 సో ఇలాగా ఈసీఎస్ బౌన్స్ ఛార్జెస్ అనేది ఉంటుంది ఈసీఎస్ బౌన్స్ ఛార్జెస్ జెన్యున్గా మీకు మీ మిస్టేక్ లేకపోతే రిటర్న్ తీసుకోవచ్చు లేకపోతే మ్యాక్సిమం అది రిటర్న్ ఇవ్వడానికి అవకాశాలు ఉండవు అనమాట అండ్ ఈ బౌన్స్ వల్ల చాలా వరకు సిబిల్కి ఎఫెక్ట్ అయ్యే అవకాశం కూడా ఉందన్నమాట మరి చాలామందికి అర్థమైంది అనుకుంటున్నాను ఈసీఎస్ అనేది ఎలక్ట్రానిక్ క్లియరెన్స్ సిస్టమ్ ఆన్లైన్ ద్వారా అవుతుంది ఈ ఈసీఎస్ అనేది ఈవెన్ మనకి NACH అనుకుంటాను నేషనల్ ఆటోమేటెడ్ క్లియరింగ్ హౌస్ ట్రాన్సాక్షన్స్ కూడా హ్యాండిల్ చేస్తుంది విచ్ ఈజ్ ప్రాసెస్ అండర్ NPCI నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా జరిగినటువంటి NACH ట్రాన్సాక్షన్స్ కూడా ఈ ఈసీఎస్ అనేది హ్యాండిల్ చేస్తుందని చెప్పొచ్చు అనమాట సో వీడియో చాలామందికి యూజ్ అవుతున్నారు కూడా వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి వీలైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఎవరికైతే ఈ ఇన్ఫర్మేషన్ రిక్వైర్మెంట్ ఉందో మరిన్ని అప్డేట్స్ కోసం మిస్ అవ్వకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వడంతో పాటు నా ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూసారంటే ఖచ్చితంగా మీకంటే ఒక నాలెడ్జ్ దొరుకుతుందని చెప్పేసి నా అభిప్రాయం చాలా See you in the next video. Till then, take care. Bye-bye.